హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్న అక్కడ అమరావతి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సంబంధించిన నాయకులు కార్యకర్తలందరూ కబ్జాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరు చెప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాలంటీర్లు కూడా, సచివాలయం స్టాఫ్ కూడా చాలామంది నాయకుల వెంట తిరుగుతూ ఏదో ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉంటున్నారు. కానీ ఇన్నాళ్ళు తెలుసుకోలేని రాజకీయాలు ఇప్పుడు ఏదో సమస్య తెలుసుకుంటూ పోతున్నారు. ధర్మవరంలో గత ఐదు సంవత్సరాల క్రితం ఉండే రోడ్లు అలాగే ఉన్నాయి. త్రాగునీటి సమస్య కావచ్చు, వీధి లైట్ల సమస్య కావచ్చు, ఎక్కడెక్కడ సమస్యలు అక్కడ అలాగే ఉన్నాయి తప్ప ఇక్కడ ఏ పరిస్థితి మారలేదు. అభివృద్ధి అంటే నేను ప్రజల అభివృద్ధి అనుకున్నా కానీ సొంత నాయకులు పార్టీ నాయకులు యొక్క అభివృద్ధి అని కోరుకోవడం లేదు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ అవినీతి అక్రమాలు పాల్గొడుతున్నారని ప్రశ్నించిన దానికే చాలామందిని పార్టీకి దూరం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ వాళ్ళు దూరం అయ్యేటట్లు చేస్తున్నారు. నిన్న కూడా తాడమరిలో శంకర్రెడ్డి జిల్లా కార్యదర్శికి రాజీనామా చేసినాడు. వీళ్ళ రాజకీయాలకి బలయ్యి ప్లస్ పార్టీగా పనిచేసిన వ్యక్తి ముదుగు మండలంలో బాగా పనిచేసినాడు ఆయన కోటి వెంకటేశ్వరుని. అతను భూమి ఏదో లావాదేవీల్లో చూచిన తేడాలతో అతను కూడా పార్టీని సస్పెండ్ చేశానని తెలిసింది. అంటే ఈ పార్టీలో ఉండాలంటే కబ్జాలకు అవినీతి అక్రమాలకు పాల్పడాలా అనే మెసేజ్ ఇస్తున్నారు ఇక్కడ నుంచి. ఇది మంచి పద్ధతి కాదు. కానీ ఇలాంటి వాళ్ళని కాకుండా ధర్మాన ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి, గతంలో అభివృద్ధి ఎవరు చేశారు, ఇప్పుడు రెండేళ్ళు లేదు వైసీపీ వచ్చి ఏం అభివృద్ధి చేశారు, ఎలా ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు? ఎంతసేపు సంక్షేమ పథకాలు వచ్చినాయి మీకు మాకు ఓటేయండి, ప్రజ సంక్షేమ పథకాలు వచ్చినాయని చెప్పి మాకు ఓటేయని చెప్తున్నారు తప్ప ఏ సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినాయి అభ్యర్థులకే తెలియదు. ముఖ్యంగా వార్డులో నాయకులకు ఎంతమంది ఓట్లున్నారో తెలియదు, ఏ డోర్ నుంచి ఏ డోర్కి తెలియదు. అట్లాంటి వాళ్ళు ఆ వార్డు ప్రజలకు ఏం చేస్తారని అడుగుతున్నాము. అట్లాంటి వాళ్ళకి కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది బాగా పసిగడగలుగుతారు ధర్మవరం ప్రజలు. కాబట్టే ప్రతి ఎలక్షన్లోనూ ధర్మవరం మున్సిపాలిటీలో ఎవరికి ఓటేయాలా అనేది వాళ్ళ ప్రజల్లో ఉంది. అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళని, కబ్జాలను, ముఖ్యంగా బీసీలను, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కే వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతానే ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా మేము అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాం. ఇప్పుడు వైసీపీ గెలిచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రజలు ముఖ్యం ప్రజల్లో ఉంటున్నారు. ఆయన్ని మీరు ప్రజల్లో లేరని ఎలా అంటారు? ప్రజల్లో ఉండడం వేరే, ప్రజా సమస్యల పరిష్కారం వేరే అండి. ఇక్కడ వాస్తవానికి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం గత 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అక్కడున్న అప్పుడున్న రోడ్లు అలాగే ఉన్నాయి, అక్కడున్న వీధుల ఎట్లా అలాగే ఉన్నాయి. అతను ముఖ్యంగా వైఎస్ఆర్ కాలనీ, కేదడ్ కాలనీ, L1, L2, L3, L4 కాలనీలో ఆ రోడ్ల సమస్యలు కానీ, ఆ త్రాగునీటి సమస్య కానీ, ఆ ప్రజల కష్టాల గురించి కానీ పట్టించుకుని నాదుడే లేడు. అది పేరుకే ధర్మం తప్ప అది ఒక పల్లెటూరు వాతావరణం దరిద్రంగా ఉంది. ఏమంటే దేవం పుణ్యాన వర్షాలు రాబట్టి కొన్ని చెట్లు ఏమి బతికినాయి తప్ప ఆ ప్రజలు కష్టాలు వర్ణాతీతం. అక్కడ ఎందుకు తిరుగుతున్నారంటారు మొత్తానికి? వెంకటరామరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు రోజు తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారంటారు మీరు? ఇక్కడ ప్రజలకు బాగా తెలుసండి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎందుకోసం ఆ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎక్కడ సమస్యలు పరిష్కారమైన కూడా అందరికీ తెలుసు. అవన్నీ దృష్టిలో పెడితే ఈసారి వచ్చే ఎలక్షన్లో ప్రజలు ఓట్లు వేస్తారని మేము ఆశిస్తున్నాం. ధర్మవరం వాసిగా చెప్పండి, మీరు ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకుంటారు? మా వెంట ఉండి బడుగు బలహీన వర్గాలకు మంచి చేసేవాళ్ళు తప్ప అగ్రవర్ణాలకు వాళ్ళ మరుగు వాళ్ళు చేసే తప్పులకు మడుగులు వచ్చే వాళ్ళని భజన చేసే వాళ్ళని కాకుండా మంచి వాళ్ళని ఎన్నుకుంటారు, ఎన్నుకుంటాం కూడా. నిత్యము డబ్బులు వేస్తున్నాము, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేనేత భరోసా కావచ్చు, నిత్యం డబ్బులు వేస్తున్నాం కాబట్టి మాకే ఓట్లు వేయాలా, ఏకగ్రీవాలు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి నుంచి సందేశాలు అందుతున్నాయి. వైసీపీ నాయకులందరూ ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర్మవరంలో ఏకగ్రీవాల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎట్లా జరుగుతుంది? ఏకగ్రీవాలు అంటే ప్రజలను భయభ్రాంతులు చేయడమే. ప్రజాస్వామ్యం ఇది, ఎన్నికలు పెట్టుకునేది కూడా మన అదే విధానమే. మనమేదో రాచరిక వ్యవస్థలోని లేదు, మనం బ్రిటిష్ కాలంలోని కూడా లేవు. మావాడే ఉండాలా, మావాడే ఉండాలా, మావాడే గెలచాలా, మావాడే పాలిస్తామని సరే ఏకగ్రీవాలకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కదా. గత 15 సంవత్సరాల నుంచి చాలా ఊర్లో ఏకగ్రీవాలు అయినాయి. ముఖ్యంగా మా వెంకటతిమ్మాపురంలో గతం ఎలక్షన్లో జరిగినాయి. ఆ ఊరికి ఏ సమస్యలు రాలే, ఏ నిధులు రాలే, జస్ట్ పబ్లిసిటీకి తప్ప ఏకగ్రీవాలకు నిధులు విడుదల చేయడం అపోహ. ధర్మవరం మున్సిపాలిటీ నాదే, ధర్మవరం నాదే, ధర్మవరంలో గెలిచిన సర్పంచులు నా వాళ్ళే అని నిన్ననే ప్రకటించారు కేతిరెడ్డి గారు. ఆయనకి సూటిగా సమాధానం ఏం చెప్తారు?
గెలిచిన వాళ్ళు వాళ్ళే తప్ప ఓట్లు వేసిన వాళ్ళంతా ప్రజలు వాళ్ళకి ఏమేమి కావాలా వాళ్ళ మనసులో ఉంది, వచ్చే 3 సంవత్సరాల్లో కూడా చూపిస్తారని నా అభిప్రాయం. నిన్ననే కదా పంచాయతీ ఎలక్షన్ జరిగింది, పంచాయతీ ఎలక్షన్ లో మొత్తం ఓవరాల్గా పంచాయతీ అంటే సర్పంచులు గతంలో కేరళ ప్రభుత్వం కాదండి, ఇక్కడ కేరళ అక్కడ ఎంతసేపు ఆ ఊరికి సర్పంచ్ వస్తే కలెక్టర్ దగ్గర నుంచి అందరూ రెస్పాన్సిబుల్ ఉంటారు, కానీ ఇక్కడ సర్పంచ్ అంటే ఒక బానిస. కేరళ ప్రభుత్వము ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సరే వాళ్ళు చట్టసభలో శాసనాలు చేయడం వరకే పరిమితం అవ్వాలి వాళ్ళు, కానీ ఆడ వాళ్ళ దానికి వాళ్ళ డ్యూటీ తప్ప ఇక్కడ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు బానిస బతుకులకు అలవాటు పడుతున్నారని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎస్, బానిసలు కాబట్టి బ్లాక్మెయిల్కి బలవుతున్నారు, బ్లాక్మెయిల్కి సపోర్ట్ చేస్తారు. అక్కడ గతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది? గతంలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఫ్యాక్షన్ చెప్పకూడదు కాబట్టి, ఫ్యాక్షన్ ప్రోత్సహించేది నాయకులే, ఆ నాయకులు పోలీసులు ఒత్తాస పలకడం ఉందోనే ఫ్యాక్షన్ పెరుగుతుంది తప్ప ఇది వేరే ఉద్దేశంతో రాదండి. ఇక్కడ అంతా రూపాంతరం చెంది మరో రకంగా మారింది. రూపాంతరం చెందిందండి, ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళిపోయింది. ఇంతకుముందు వర్గాలు ఏర్పడుతు రక్షకులు ఏర్పడుతున్నాయి, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తయారైపోయి వాళ్ళకు వ్యతిరేకం కానీ వాళ్ళ అనుకూలం ఉండేవాళ్ళం కానీ బతిమలాడము భయపెట్టడము చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ధర్మవరంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకి నిన్న ఈరోజు లోనికోట్లో ఇండిపెండెంట్ అభ్యర్థి వాళ్ళ ఇంట్ల దగ్గరకు వచ్చి చంపేస్తాం, నీ కొడుకుని కేసులు ఇరికిస్తాం, మందులు పెడతాం అది ఇదని చెప్పి బెదిరిస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ వీళ్ళు త్వరలో కూడా జిల్లా ఎస్పీ గారు కూడా కలుస్తున్నారు, మా ప్రొటెక్షన్ కావాలా అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులకు, ముఖ్యంగా ధర్మవరంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు లక్ష్యం లేకుండా పోతుంది, వాళ్ళందరూ త్వరలో ఎస్పీ గారిని కూడా కలవాలని చూస్తున్నారు వాళ్ళంతా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.